నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయిత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి, రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అదే మరిగ తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి. మా యువత ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు, హుషారైన యువత. ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మెగా డిఎస్సి వచ్చిందా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి, నేను అది చేశా ఇది చేశా. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి, పరిశ్రమ రావాలి. అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జలగ జగన్మోహన్ రెడ్డికి లేదు. తమ్ముళ్ళు 14-19లో పరిశ్రమలు వచ్చాయా లేదా? ఉద్యోగాలు వచ్చాయా లేదా? డిఎస్సి పెట్టావా లేదా? ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోని 24% అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్క అందుకే నేను చెప్పాను, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు మా యువతకు ఓటు హామీ ఇస్తున్నా. మమ్మల్ని నమ్మండి, మీ భవిష్యత్తుకు తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంకో పక్క జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలను నోటిఫై చేస్తాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3000 రూపాయల నెరకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మీకు నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా అని అడుగుతున్నా.